ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ప్లాన్ ఏ ద్వారా వైసీపీని రాజకీయంగా దెబ్బతీయాలనుకున్న టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో ప్లాన్ బి అమలు చేస్తోందని తెలుస్తోంది. ఈ ప్లాన్ ద్వారా ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా ఇరకాటంలోకి నెట్టడం ప్రధాన టార్గెట్గా తెలిసింది. అయితే ఈ ప్లాన్ కొంతవరకే సక్సెస్ అవుతోందని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ప్లాన్ సి అమలుకు స్కెచ్ రెడీ చేశారని తెలిసింది. అదే జనసేనకు మళ్లీ దగ్గరవ్వడం. ఇప్పుడున్న ఏపీ రాజకీయాల్లో యువకుల మద్దతు ఎక్కువగా ఉన్నది వైసీపీ జనసేనకే. అందువల్ల జనసేనతో జట్టు కడితే యువకుల మద్దతును తాము పొందవచ్చని టీడీపీ భావిస్తోంది. తద్వారా ఏపీలో బలమైన ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయాలనేది చంద్రబాబు తాజా ఎత్తుగడగా తెలుస్తోంది. ఏపీలో సొంతంగా అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ఎలాగూ టీడీపీని దూరం పెడుతున్నందున కనీసం జనసేనతో కలిస్తే తద్వారా వామపక్షాలకు కూడా దగ్గర కావచ్చని టీడీపీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఇసుక కొరత అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నవంబర్ 3 విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించబోతున్నారు. ఇందులో పాల్గొనాల్సిందిగా ఆయన విపక్ష పార్టీలను కోరగా బీజేపీ ససేమీరా వచ్చేది లేదని చెప్పగా వామపక్షాలు టీడీపీ మద్దతు పలికాయి. ఈ లాంగ్ మార్చ్ ద్వారా మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని జనసేన భావిస్తుంటే అదే సమయంలో జనసేనతో కలిసి తాము కూడా జనాల్లోకి వెళ్లాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. వైసీపీపై ఒంటరిగా పోరాటం చేస్తే సరిపోదని భావించడం వల్లే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. టీడీపీతో కలిసి సాగితే తమకు అస్తిత్వం ఉండదని భావించడం వల్లే పవన్ కళ్యాణ్ ఆ పార్టీ దోస్తీకి గుడ్ బై చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో తమదైన పోరు సాగించారు. అయితే అప్పటి వరకు టీడీపీతోనే ఆ పార్టీ ఉండడం, ఎన్నికల తర్వాత తిరిగి పవన్ కళ్యాణ్ టీడీపీతో కలుస్తారని భావించిన ప్రజలు టీడీపీతో పాటు జనసేనను కూడా పక్కన పెట్టారు. ఇప్పుడు వైసీపీ బలమైన మెజార్టీ సీట్లను సాధించి తిరుగులేని పార్టీగా ఉంది. ఇప్పుడు కొండలాంటి వైసీపీని ఢీకొట్టాలంటే ప్రతిపక్షాలు ఒంటరి పోరు సాగించి ప్రయోజనం ఉండదని భావిస్తున్నాయి. అందులో భాగంగానే జనసేన కూడా ప్రతిపక్షాలని ఏకం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అలా చేస్తూనే బలమైన ప్రతిపక్షంగా తాము ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో చంద్రబాబు సైతం జనసేనకు మద్దతిస్తూనే బలమైన ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.